హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వేణు ఈ రోజు నా వీడియో ఏంటంటే మిక్సీ అన్బాక్సింగ్ దాని యూజింగ్ దాని పేజ్ కూడా చెప్పడం జరుగుతుంది అది ఏ మిక్సీ ఏంటి అనేది మీకు చూపిస్తాను కంపెనీ అయితే బజాజ్ కంపెనీ మిక్సీ దాంట్లో ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది అన్నీ మీకు చూపించి దాన్ని ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం ఓకే మిక్సీ అయితే బజాజ్ కంపెనీ మిక్సీ ఇది దీనికి ఏంటంటే 5 ఇయర్స్ మోటార్ వారంటీ అనమాట 2 ఇయర్స్ పవర్ మోటార్ వారంటీ ఇది 750 వాట్స్ అనమాట ఇది ఇందులో 550 ఉంటుంది 800 ఉంటుంది 750 ఉంటుంది 1050 కూడా ఉంటుంది 1500స్ కూడా ఉంటాయి అనమాట అయితే ఇందులో చాలా రకాలు కూడా ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి మీకు తెలుసు కదా ఫెస్టేజ్ ఉంది దీంట్లో మళ్ళీ బటర్ఫ్లై ఉంది బజాజ్ ఉంది సుమతి ఉంది ప్రీతి ఉంది చాలా కంపెనీలు ఉన్నాయి మరి బజాజ్ అయితే మరి మనకి డీలర్షిప్ ఉంది కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది ఇది ఒక కస్టమర్ తీసుకోవడం జరిగింది అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని లేటెస్ట్ ప్రొవైడ్ చేసేది అనేది చూపిస్తాను చూద్దాం ఓకేనా ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం కమా ఇది 750 వైట్ అండ్ గ్రీన్ వైట్ అండ్ గ్రీన్ మిక్సీ టేబుల్ 1, 2, 3 బజాజ్ కంపెనీ నెక్స్ట్ ఇవి ఏంటంటే వాటి పైన కప్పులు అన్నమాట గిన్నెల పైన కప్పులు 2 కప్స్ ప్రొవైడ్ చేశారు ఇవి 3 కప్స్ 2 కప్పులు ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నీ కూడా మిక్సీ ఏంటంటే జార్స్ పెంచారు ఇంతకుముందు ఏంటంటే 3 జార్సే ఉండేవి ఏ మిక్సీకైనా 3 జార్సే ఉండేవి ఇప్పుడైతే జార్స్ 4 వస్తున్నాయి అన్నమాట జ్యూస్ జార్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఇది జ్యూస్ జార్ ఆల్రెడీ మీకు వీడియో తీసాను అది అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేసిన తర్వాత దానికి సపరేట్గా వీడియో కూడా చేశాను జ్యూస్ జార్ది జ్యూస్ జార్ అయితే ఇదే ఇది జ్యూస్ అనమాట జ్యూస్ జార్ అనమాట ఇది ఇదండి ఇది జ్యూస్ జార్ అయితే చాలా బెనిఫిట్ ఉందన్నమాట ఇప్పుడు ఇంతకుముందు కన్నా ఇది కంపెనీది కాబట్టి మనది జ్యూస్ జార్ బయట చాలా డెలికేట్ ఈ కంపెనీది కాబట్టి చాలా హెవీగా ఉంది పళ్ళన్నీ అందులో వేసేసి మనం ఇది పెట్టి దీన్ని పెట్టినప్పుడు పిప్పు వేరేగా జ్యూస్ వేరేగా రావడం జరుగుతుంది అనమాట ఇందులో ఇదైతే 1200 ml వరకు ఇది యూజ్ చేసుకోవచ్చు ఇది జ్యూస్ జార్ అనమాట జ్యూస్ జార్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి మనం ఇలా పెట్టి మళ్ళీ ఇలా పెట్టేసి మనం దీన్ని పెట్టేసి ఇలా డమ్మీ పెట్టడం అనమాట ఇది జ్యూస్ జార్ అనమాట అలాగే ఇందులో
ప్రొవైడ్ చేశారు. దీనికైతే రెండు గిన్నెలే ప్రొవైడ్ చేశారన్నమాట, పెద్ద గిన్నె చిన్న గిన్నె. గిన్నె అయితే క్వాలిటీ గిన్నెలే ఉన్నాయి, ఇవన్నీ క్వాలిటీవే, చాలా క్వాలిటీవే ప్రొవైడ్ చేశారు గిన్నెలు. పెద్ద గిన్నె అయితే రెండు గిన్నెలే దీనికి ప్రొవైడ్ చేశారు అన్నమాట. గిన్నెలు అయితే క్వాలిటీగా ఉన్నాయి. మరి వీటికి కప్పులు, కప్పులకి హ్యాండిల్, కప్పులకి హ్యాండిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కప్పుల హ్యాండిల్ కూడా చాలా బాగుంది. ఇదైతే హ్యాండ్స్ ఇంకా లూజ్ లేకుండా మనం హ్యాండ్ ఫిట్ చేసి వచ్చామన్నమాట. పెట్టి హ్యాండ్ ఫిట్ చేస్తే మరి రాదన్నమాట. లూజ్ అనేది ఇంకా రావడం ఉండదన్నమాట. చూసారు కదా కప్పు చాలా గట్టిగా ఉంది. గిన్నెస్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి, గిన్నెలు చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. మిక్సీ చూసినట్లయితే చాలా బాగుంది. ఇంకా మాన్యువల్ అయితే ఇది వారంటీ కార్డు, కార్డు మాన్యువల్ ఇది మాన్యువల్, ఇది వారంటీ కార్డు అన్నమాట. దీనికి 2 ఇయర్స్ వారంటీ ఉందన్నమాట, 2 ఇయర్స్ వారంటీ కార్డు. మరి బజాజ్ మిక్సీలో దీని ప్రైస్ ఏంటంటే దీని ఎంఆర్పి అయితే 5,750 రూపాయలు ఉంటుంది. ఇది మనకు పడ్డం అయితే 4,500 రూపాయలు మనకి పడింది. మరి ఇదే కస్టమర్ కాస్ట్ కూడా ఇది, ఎందుకంటే మరి దీని కాస్ట్ ఎంత, ఎందుకు ఎంత కాస్ట్గా కొనాలి అని మీరు ఆలోచించుకున్నా, ఎందుకంటే కంపెనీస్ బాగుంటాయి కాబట్టి. ఇప్పుడు మామూలు చీప్గా 2,500 రూపాయల నుంచి ఉన్నాయి, 3,000 ఉంది, 4,000 ఉన్నాయి, అలాగని 7,000 రూపాయలు కూడా ఉన్నాయి, 8,000 కూడా ఉంది, ఇందులో 5,000 రూపాయలు కూడా ఉన్నాయి అన్నమాట. మరి ఇందులోనే ఇది తక్కువ, దీంట్లోనే బజాజ్లో ఇంకోటి కూడా ఉంది, అదైతే 800 ఆర్పిఎం వస్తుంది, మోటార్ కెపాసిటీ అనేది పెరుగుతుంది, అదైతే అదైతే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంది దీని మీద. మరి దీన్ని మీరు మరి వీడియో మీకు చూసారని నేను ఆశిస్తూ ఉంటున్నాను. మరి ఇంకా మీకు దీని గురించి తెలియాలనుకుంటే దీన్ని యూజ్ చేసిన తర్వాత దీని యొక్క రివ్యూ అనేది మళ్ళీ వీడియో చేయడానికి నేను చూస్తాను, ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తూ ఉంటున్నాను. మరి ఇన్ని మీరు ఇంకా తెలుసుకోవాలని, ఇంకా నాకు తెలిసిన దానికన్నా మీకు తెలియాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే చాలా మంది కస్టమర్స్ ఏంటి ఆలోచిస్తున్నారంటే, ఇది ఇప్పుడు మీ మిక్సీ బజాజ్ మిక్సీ 4,000, 5,000, 5,500 ఉంటే మీ పాత మిక్సీ 1,500 అంటే ఎంఆర్పిని వాళ్ళు చెప్తారు, ఆ ఎంఆర్పి నుంచి మీ పాత మిక్సీని 500 కొంటున్నారు, మీరు కొత్తది 5,000 ఇచ్చుకునేస్తున్నారు. అదేంటంటే పాత మిక్సీ మీరు ఎందుకంటే శనగల వాళ్ళు కానీ బయట స్క్రాప్ వాళ్ళు కానీ కొన్నప్పుడు దాన్ని వాళ్ళకి 100 రూపాయలు వెళ్ళలేనిది, ఇప్పుడు కొన్న అమ్మిన తీసుకుంటున్న ఆ షాప్ వాళ్ళకి ఎలా వెళ్తుంది 500కని మనం ఆలోచించాలి. వాళ్ళకి కూడా వెళ్ళదు. దీని ఎంఆర్పి మీరు దీని ఎంఆర్పిని ఎప్పుడు చూడకండి, ఇది పడేది చాలా తక్కువగా పడుతుంది, కానీ ఎంఆర్పి మాత్రం 5,700 రూపాయలు ఉంది. ఆ ఎంఆర్పిని మీకు చెప్పి మీకు మీ పాత మిక్సీని వాళ్ళు 500, 600 అని చెప్పి దానికి ఇంకా దాన్ని విధంగా తీసుకోవడం జరుగుతుంది. అలా మీరు మోసపోకండి. మీరు డైరెక్ట్ గా ఒకసారి దీన్ని అడగండి, మీ పాతది లేకుండా దీన్ని డైరెక్ట్ గా అడగండి, అప్పుడు ఎంత చెప్తున్నారో, మీ పాత మిక్స్ ఇచ్చిన తర్వాత ఎంత చెప్తున్నారో అనేది ఆ రెండింటిని వేరియేషన్ మీరు వేసుకుని అప్పుడు మీరు కొనాలని నేను ఒక ఇదొక నా ఆలోచన, నేను తెలుసుకున్న విధానం ఇది. మరి మీరు కూడా దీన్ని తెలుసుకోవాలని, ఇలాగే మీరు కూడా మోసపోకూడదని, మరి నిశ్చితమైన క్వాలిటీని మీరు కూడా పొందుకోవాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని. మీ మోటివేషన్ నాకు ఎంత అవసరమని
మరి ఇంకా మీకు ఇంకా అనేకమైన వీడియోలు నేను తీసి మీకు తెలపాలని, అనేకమైన ప్రొడక్ట్స్ అన్ని కూడా అన్బాక్సింగ్ చేసి మీ ముందుకు తీసుకురావాలని మరి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటున్నాను. ఇది నా గురించి కాదు కానీ నేను ఒక ఆలోచన విధానాన్ని మరి నేను ఫాలో అవ్వాలని, ఇది నా గురించి కాదు, ఇది ఇంతగా కష్టపడి ఇవన్నీ తీయడానికి చాలా ఖర్చు అవుతుంది కానీ నేను ఆ ఖర్చుని చూడట్లేదు. ఎందుకంటే మన కస్టమర్స్ అనేవాళ్ళు మోసపోకూడదు, ఇంకా ఇతరులకు తెలియచేయాలి, ఇంకా మెరుగైనది వాళ్ళు తెలుసుకోవాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. మీరు కూడా మరి మీరు అలాగా ఆశపడాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. కాబట్టి మరి మరికొన్ని వీడియోల్లో మీ ముందు ఉంటున్నాను. ఓకే, బాయ్.